యోబు గ్రంథం 28వ పదవచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. తుపానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. తుపాను గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది. విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం. దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి. అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి. అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది. ఇది తుపాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుపాను వచ్చినప్పుడు అన్నమాట గాలి నీరు లాంటి పంచభూతాల అల్లకలలం వల్ల తుపానులు ఏర్పడతాయి. ఆత్మ సంబంధమైన తుపానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి. అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది. అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు. అవి ఆరుబయట గాలి వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి. కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు. కలప పని వాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు. ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్ళను మీరెప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి, వాళ్ళ చింతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావాల్సింది. వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు, ఇరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్లమయంగా ఉండి ప్రమాదాలు నిండి ఉన్న దారి. ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి. పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదుటిపై గీసుకుంటాయి. విష జంతువులు దారికి ఇరుప్రక్కల బుసు కొడుతుంటాయి. అది విచారం సంతోషం ఏకమైన దారి. గాయాలు వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి. కన్నీళ్లు చిరునవ్వులు శ్రమలు విజయాలు సంఘర్షణలు గెలుపులు కష్టాలు ఆపదలు పీడలు అపార్థాలు ఈ కట్లు బాధలు వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు. ప్రళయకాల పెనుతుఫాను నటనడమాశ్రమ అనే పెనుగాలికి తెరిచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకి సాగిపో. నీ శ్రమలన్నిటి నుండి మధ్య నేను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు. వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరకం లోకంలోని దయ్యాలని కలిసిన కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు. దేవుడి వాక్యం